హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో షటిల్ ఏకాదశి గురించి పూజా విధానం కథ గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం అయితే వీడియో మొత్తం చూడండి మిస్ కాకండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మనవి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూస్తూనే ఉండండి దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇక షటిల్ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ షటిల్ ఏకాదశి రోజు ఎక్కువగా దానాలు చేయడం పేదలకు ఆహారాన్ని అందించడం తర్వాత ఇలాంటి విష్ణుమూర్తి పూజ చేయడం అనేది ఎక్కువ ఈ షటిల్ ఏకాదశి రోజు చేస్తారన్నమాట ఇలా చేయడం వల్ల ముఖ్యంగా పేదలకు ఆహారం ఇవ్వడం వల్ల విష్ణు యొక్క ఆశీర్వాదం అనేది పొందుతారు ఇంకా సుఖ సంపదలకు ఆనందానికి అవధులు ఉండవు అన్నమాట అంటే ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది ధనం అనేది ఈ షటిల ఏకాదశి వ్రతాన్ని చేసిన వాళ్ళకి ఈ షటిల ఏకాదశి రోజు ఏం చేయాలి అంటే ఈ విత్తనాలు అవేంటి నువ్వులు అనేవి నీటిలో కలిపి స్నానం చేయడం నువ్వుల నూనె అనేది ఒంటికి రాసుకోవడం ఆ తర్వాత పేస్ట్ కింద తయారు చేసుకొని రాయడం లాంటివి చేసుకుంటూ ఉంటారు భక్తులు ఈ పవిత్రమైన రోజున ఈ తిలలు అనేవి అంటే నువ్వులు అగ్నికి అర్పించాలన్నమాట తర్వాత నువ్వులు అవసరమైన వారికి అంటే పేదల వాళ్ళకి కూడా దానం అనేది చేయవచ్చు షటిల ఏకాదశి రోజున తిలలతోని అంటే ఈ నువ్వులతోని రుచికరమైన ఆహారాలు తయారు చేసుకొని కూడా తినవచ్చు నువ్వులు లడ్డూలు ఇలాంటివి అన్నమాట ఎక్కువ నువ్వులకు సంబంధించిన రోజు ఈ షటిల ఏకాదశి వ్రతం అనమాట ఇంకా విషయానికి వస్తే ఆ రోజు ఉపవాసం పాటించే భక్తులు ఉదయాన్నే నిద్ర లేవాలి వారు ప్రార్థించే ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి అంటే పీఠం ఉంటుంది కదా పీఠ అనేది చక్కగా అలంకరించుకొని దానిపైన విగ్రహం కానీ లేదంటే విష్ణు యొక్క చిత్రపటం కానీ కృష్ణుడైనా సరే పెట్టుకోవచ్చు విష్ణువుది లేకపోయినట్లయితే ఆ తర్వాత యథావిధిగా పూజలు అనేవి చేయాలి కృష్ణుడివి శ్లోకాలు అనేవి పఠించాలి లేదంటే విష్ణు సహస్రనామాలు చదవడం ద్వారా చాలా మంచిదన్నమాట దేవతలకు ఆరాధించాలి ఇద్దరిని అంటే విష్ణుమూర్తి లేదంటే శ్రీకృష్ణుడిని అన్నమాట ఇకపోతే ప్రసాదం విషయానికి వస్తే ముఖ్యంగా తులసి నీరు పండ్లు కొబ్బరి ధూపము కర్రలు పువ్వులు దేవతలకు అనేవి అర్పించాలన్నమాట నిరంతరము మంత్రాలు అనేవి జపిస్తూ ఉండాలన్నమాట అదేవిధంగా పూజ మరుసటి రోజు ఉదయం ద్వాదశి రోజు వరకు చేయాలి అంటే ధూపం దీపము పువ్వులు కర్రలు ఎందుకు అంటే హోమం చేయడానికి అన్నమాట హోమం చేసేటోళ్ళు చేస్తారు కదా నువ్వుల నూనె వేసి అలాంటి వాళ్ళ కోసం ఇది షటిల ఏకాదశి రోజు పూజ పొద్దున్నే చేయవలసిందనమాట ఇక ఉపవాసం యొక్క నియమాలకు వచ్చినట్లయితే ఉపవాసం చేసేవారు మాత్రం ఆ రోజు వేకువజామునే పొద్దున్నే లేవాలి లేచిన తర్వాత పూజ ఆచారాలన్నీ ముగించుకొని ద్వాదశి రోజు వరకు ఉపవాసం అనేది ఉండాలి ఉపవాసం సమయంలో భక్తుల ఆహారాలు ధాన్యాలు అంటే ఈ అన్నం బియ్యంతో తయారు చేసినవి ఏవి తినకుండా ఆ రోజు ఉపవాసం అనేది చేస్తారు ఈరోజు ప్రత్యేకంగా కొంతమంది నువ్వులు తింటారన్నమాట ఉపవాసం యొక్క స్వల్పంగా భక్తులు పగటిపూట్ల పండ్లు మాత్రమే పాలు మాత్రమే తీసుకుంటారు ఇక పూర్తిగా ఉపవాసం చేయలేని వాళ్ళైతే పండ్లు పాలు తీసుకొని అలా కూడా చేయవచ్చు అన్నమాట పురాణాల ప్రకారం హిందూ గ్రంథాల్లోని ఏం చెప్పబడింది అంటే ఒక అపార సంపదమైన ఒక స్త్రీ మహిళ ఉండేదంట అంటే ఎంతో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవి ధనవంతురాలు ఆ మహిళ అయితే ఆమె పేదలకు మాత్రం అసలు విరాలు అనేవి ఇచ్చేది కాదనమాట ఏమీ ఇచ్చేవి కాదు అయితే సాధారణంగా పేదలకి అడిగిన అంటే అన్నం అడిగిన వాళ్ళకైనా భిక్షం అడిగిన వాళ్ళకైనా దేనికి అసలు ఆమె ఇచ్చేది కాదు అయితే విలువైన ఉత్పత్తులు బట్టలు ఇలాంటివి అయితే ఆమె హోదా కోసం డబ్బు ఇలాంటివి పంపిణీ చేసేది కానీ పేదలకు ఆహారాన్ని మాత్రం దానం చేసేది కాదట అలా చేసినప్పుడు ఒకసారి ఏంటంటే ఈ శ్రీకృష్ణుడు ఆమెని పరీక్షించాలనుకుంటాడు దానాలు మామూలుగా చేస్తుంది అయితే ఆహారం అయితే దానం చేయలేదు దానాల్లోకెల్లా అన్నము ఆకలి అన్న వాళ్ళకి మాత్రము దానం చేయాలి అది ముఖ్యం అన్నమాట
ఆహారం అంటే కడుపునిండా పెట్టడం అనేది గొప్ప, అది చేయాలి. అయితే విరాళాలు ఇచ్చే గొప్ప కోసమే చేసేది తప్ప ఎవరికీనూ పట్టడు అన్నం అంటే పెట్టలేదట ఆవిడ చేత్తో. ఆ రోజు శ్రీకృష్ణుడు ఈమెకి ఎలాగైనా సరే ఆ విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు. ఆ రోజు బిచ్చగాడు రూపంలోని వచ్చాడు అనమాట. ఆ మహిళ దగ్గరికి వచ్చి ఆహారాన్ని అడిగాడు అనమాట, భిక్షాటన అడిగాడు. అడగంగానే ఆమె విరాళాన్ని ఇవ్వడానికి అసలు అంతే ఆ భోజనం పెట్టడానికి నిరాకరించింది, అతన్ని తరిమి వేసింది అనమాట. ఆ బిచ్చగాడు మళ్ళీ మళ్ళీ ఆహారం అడుగుతూనే ఉన్నాడంట. అయినప్పటికీ కూడా ఆ మహిళ బిచ్చగాడిని చాలా చిరాకు పడుతూ కోపంతో అన్నానికి బదులుగాను ఒక మట్టె గిన్నెలో వేసిందంట. అయితే అతడు సరే కృతజ్ఞతలు చెప్పేసి వెళ్ళిపోయాడు, ఏమి అనకుండా బదిలిచ్చి వెళ్ళిపోయాడు కృతజ్ఞతలు చెప్పి. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చి ఇంట్లోనికి వెళ్ళి చూసిన తర్వాత ఆహారం అంతా మట్టి అయిపోయి ఉన్నది. అది చూసి ఆవిడ ఆశ్చర్యపోయిందంట. తర్వాత ఆమె కోరుకున్నది, ఆమె దగ్గర ఉన్నది అంతా మట్టిగా మారిపోయి ఆమె ఆకలి కారణంగా అనారోగ్యం వచ్చి బాగాను ఆరోగ్యం అనేది దెబ్బతిని తనని రక్షించాలని దేవతల్ని ప్రార్థించడం సాగిందనమాట. అయితే ఆ మహిళ యొక్క అభ్యర్థన విన్న శ్రీకృష్ణుడు తన కళ్ళలో కనిపించి ఆ బిచ్చగాడిని తరిమి వేసిన రోజు తన గిన్నెలో ఆహారానికి బదులుగా మట్టి ఎలా వేసిందో అది గుర్తు చేశాడు అనమాట. అటువంటి పని చేయడం వల్లే నీకు ఇలాంటి దుస్థితి కలిగింది అని, ఆ దురదృష్టాన్ని నువ్వు ఆహ్వానించుకున్నావు ఇలాగా అని చెప్పాడు అనమాట. అప్పుడు ఆమెకు అర్థమైంది ఆమె చేసిన తప్పు. ఆ తర్వాత ఆమె ఏమి చేయాలి అని సలహా అడగగా షట్టిల ఏకాదశి రోజు ఉపవాసం చేసి భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించినట్లయితే తనకున్న ఈ అనారోగ్యం అనేది పోతుందనేసి చెప్పాడంట శ్రీకృష్ణుడు. ఆ తర్వాత ఆమె ఇదే విధంగా వ్రతం చేసి ఆ షట్టిల ఏకాదశి చేయడం వలన ఆరోగ్యం మళ్ళీ ఆమెకి ఎప్పట్లాగే ధనం అనేది వచ్చిందంట. ఇలా ఇదే విధంగా షట్టిల ఏకాదశి రోజు భక్తులు ఎవరైనా సరే అనారోగ్యాలు ఉన్న వాళ్ళైనా సరే ఇలా షట్టిల ఏకాదశి చేసి ఉపవాసం చేసినట్లయితే విష్ణుమూర్తి దయ వల్ల ఆయుర ఆరోగ్యాలతో పాటు సంపద కూడా లభిస్తుంది అన్నమాట. ఇది షట్టిల ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.